गौरव मंत्रिवर्यु श्री निरंजन रेड्डी गारु मन एंपी रामुल गारु टीसीसीबी डायरेक्टर गारु विष्णुवर्धन रेड्डी गारु कोल्हापूर मार्केट कमिटी चेयरमैन किशन नायक गारु गौरारम वेंकट रेड्डी गारु रंगिनेनि अभिलाष राव गारु रघुवर्धन रेड्डी गारु गाली यादव गारु वाकिटि अंजनेयुलु गारु कुर्व विजय कुमार गारु काटम जंबुलु सीनियर नायकुलु गारु माजी मंत्रिवर्युलु नाकु आप्त मित्रुलु चाला कालं कलिसि पनिचेसिन व्यक्ति पेद्दल श्री नागम जनार्दन रेड्डी गारु कोल्हापूर నియోజకవర్గం నుంచి సభకు విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. సీట్ ఎందుకే సీట్ వేస్ట్. మీ ఎమ్మెల్యే చెప్పే కదా సీట్ వద్దని చెప్పి, వద్దంటే కొట్టమని కాదురా నాయన. ఎలక్షన్లు వస్తే మంచి ఆలోచన చేసి ఓట్లు వేయాలి. ఎందుకంటే ప్రజల దగ్గర ఉండే ఆయుధం అది ఒకటే, మీ ఓటు. దాన్ని సక్రమంగా వినియోగిస్తే రేపు 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, అక్రమంగా వినియోగిస్తే 5 ఏళ్ళు మనం గోసపడాల్సి వస్తుంది. ఓటు అనేది మామూలు విషయం కాదు, ఆశామాసికి అయ్యేద్దు. ఎవడో చెప్పిండనో లేక దేనికని ఆశపడో ఓటు వేస్తే అది మన తలరాతను వంకర చేస్తుంది. కాబట్టి ఓటు వేసే ముందు నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి. ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు, కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు, బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు, అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. ఈ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ గుణమేంది, ఘనమేంది, వీళ్ళకి అవకాశం వస్తే ఏం చేసిండ్రు, ప్రజల కోసం తన్లాడినరా, పంచాయతీలు పెట్టించినరా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తప్పక ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యమైన విషయం అభ్యర్థుల వెనుక వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ఆ పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, ఆ పార్టీ అధికారానికి వస్తే ప్రభుత్వానికి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలు ఆలోచన చేసి ఓట్లు వేస్తే తప్పకుండా 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, లేకపోతే ఆగమాగం అవుతుంది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, చరిత్ర చూడమని నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది, తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో. మరి అప్పుడేం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి. చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజానిజాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు. గ్రామంలో చర్చ పెట్టాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, నేను చెప్పే విషయాలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా మీ మీ గ్రామాలలో జనం మధ్య చర్చ పెట్టమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఏం చేసింది మనకు, ఎంత అన్యాయం జరిగింది కాంగ్రెస్ రాజ్యంలో. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్, మన తెలంగాణ మనకే ఉండే, దీన్ని నాశనం చేసినడు ఎవడు? బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన వాళ్ళు వద్దు వద్దు అని మొత్తుకున్నా
హైదరాబాద్ సిటీ కాలేజీలో ఏడుగురు పిల్లల్ని కాల్చి చంపేసి తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపినారు. 1969లో ఉద్యమం వస్తే పిట్టల్ని కాల్చినట్టు 400 మందిని కాల్చేసినారు. ఇదంతా కూడా చరిత్ర మీకు తెలుసు. చిన్నపిల్లవాళ్ళు అంటే మీ పెద్దల్ని అడిగి తెలుసుకోండి. ఆ తదనంతరం 2000 సంవత్సరంలో మళ్ళీ మనం ఈ గులాబీ జెండా ఎగిరేసి జై తెలంగాణ అని ఉద్యమం చేసినాం. 2004లో ప్రజలు బాగా కదులుతున్నారని గుర్తించి మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని వచ్చినారు. ఏమైంది ఎన్నికల్లో ఇక్కడ గెలిచినారు, ఢిల్లీలో గెలిచినారు. ఆ తర్వాత ఏం చేసినారు? 2004 ఎన్నికల్లో గెలిచినప్పుడు 2005లో 2006లో ఇచ్చేయాలి కదా తెలంగాణ, అది ఏం లుల్లే ఉండు, నువ్వు ఇన్నే ఉండు ఎక్కువ లుల్లి. ఏంది అది మైకా ఇవ్వాలది, ఇప్పుడు బంద్ అయింది. అక్కడోడు అక్కడోడు ఉంటాడు, కిరికిరిగాలు ఉండరా. వాడు పాట పెట్టుకుంటే ఏమన్నా పెట్టుకోవాలి, కానీ మన మీటింగ్ కాడ వచ్చి పాట పెడతారు ఎవడన్నా? అయితే అది వల్ల పోలీసు మిత్రులు ఆ మైక్ బంద్ చేయించండి. ఎవరు వాళ్ళు ఆ మైక్ పెట్టేది? 2005లోనో 2006లోనో తెలంగాణ ఇయ్యాలి కదా, ఇయ్యలే. 2004లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. అంటే ఏందన్నట్టు, మళ్ళా దోకా చేశాను, మళ్ళా మోసం చేశాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశాను, పార్టీని చీల్చే ప్రయత్నం చేశాను. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష కూర్చుంటే 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు కాంగ్రెస్ దిగొచ్చింది. ఇదంతా మొన్న నిన్న మొన్న మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీన్ని మర్చిపోతే ఎట్లా? అయితే ఆ విధంగా మోసం చేసినారు. అంతేకాదు, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది? ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. ఇందిరమ్మ రాజ్యమా తోకమటనా? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలి సావులే కదా, నక్సలైట్ల ఉద్యమాలే కదా, ప్రజలను కాల్చి చంపడే కదా, ఎన్కౌంటర్లే కదా. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది? ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా చాలామంది సగం కడుపుకే తినేటోళ్ళు. మనందరికి తెలుసు ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండే, ఏం అక్కర ఉండే? ఇందిరమ్మ రాజ్యం అంత సుభిక్షం ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది? ఇక్కడ సస్యశ్యామలంగా పంటలు పండి రైతులు మంచిగుండి ప్రజలు మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రం రాజ్యం ఇంకోటి లేకుండే అని మనకు అర్థమవుతా ఉంది. ఆ పీరియడ్ అంతా కూడా రాసి రంపాన పెట్టినరు, దోపిడీలు చేసినారు తప్ప ప్రజలను పట్టించుకోలే, ప్రజలను వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసారు. మనం మన కొల్లాపూర్ గతేముండే గుంపు మేస్త్రీలు ఉండ్రి, గుంపు మేస్త్రీలు ఉండ్రి కదా. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు బొంబాయికి తవ్వుండే మొత్తం బొంబాయి బస్సులే, కరెక్టే కదా. మరి కళ్ళారా చూసినాం కదా, మరి ఇవాళ అవులపోసి వెళ్ళలేక గోల్మాల అయిదామా? ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా? గుంపు మేస్త్రీలు ఉండి బొంబాయి తవ్వబట్టినటువంటి బతుకు మనది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్ అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది? వెనకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం, మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడిండ్రు. మొన్నటిదా కూడా మాట్లాడిండ్రు కదా, 10 ఏళ్ళ కింద కూడా మాట్లాడిండ్రు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి,
మీకు తెలియలేదని కూడా మాట్లాడింది. ఇయాల తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతా ఉన్నాయి. మరి ఇవాడికి ఎలా చే? కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు పండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతా ఉన్నా ఎలక్షన్లకు. ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి అంటే అర్థం చేసుకోవాలి. మనం ఎంత మోసపోయినామో ఎంత దగా పడ్డామో. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి కొల్లాపూర్ తాలూకాలో మంచినీళ్ళు ఎట్లుండే పక్కపంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాను. ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలే. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన రా వాళ్ళ ముఖానికి. కరెంట్ ఇచ్చిండ్రా? 2,000 పెన్షన్ ఇచ్చిండ్రా? పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు? ఇందిరమ్మ రాజ్యం తోకరాజ్యం గోల్మాలవుడు కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చాడు? గడిగోయనీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చిన ఆడు. మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికైనా ఇలా కాంగ్రెస్ తిరిగేది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పేది మామూలు విషయం కాదు. ఇవి ఓట్లు కావు, తెలంగాణ బతుకు తెరువు పోరాటం. మామూలు చేసే ఓటు కాదు, మన బతుకు మన తలరాత రాసేటువంటి ఓట్లు ఇరవై ఓట్లు. ఇవి ఆషామాషిగా వేస్తే ఆగమాగం అయిపోతాం. ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి ఏం పనిచేసిండు? ఇంతకుముందు ఉన్నాయని ఏం పనిచేసిండు మీకు తెలియదా? మీకు తెలుసు కదా, పోలీసులకు పట్టించుడు, కేసులు పెట్టుడు, కక్ష తీసుకునుడు, ముఠా రాజకీయాలు కట్టుడు, ఈ దప్ప వేరే పని ఏమైనా చేసిండా? 5 ఏళ్ళు మంత్రులుండే, అందుకే మీరు కోపానికి వచ్చి ఉడగొట్టేసిండు అంతే కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ వేసుకొని మళ్ళా వస్తారు, మళ్ళా మాట్లాడతారు. వాళ్ళు ఇంతకుముందు పెట్టిన ఎలుగులేంటి? హర్షవర్ధన్ రెడ్డి ఖరాబు చేసింది ఏంది? మీరు ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? అందుకే నేను అనేది ఓట్లు వట్టిగానే ఇయ్యద్దు. మీరు దయచేసి మీ గ్రామాలలో చర్చించండి. ఈ 9 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డామో మీరు చూసినారు. నీళ్లు తేవడానికి ఎన్ని బాధలు పడ్డాం? కల్వకుర్తి కావచ్చు, బీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళు ఏం పేరు పెట్టిన వాటికి పెండింగ్ ప్రాజెక్టులు 3 దశాబ్దాలంటే 30 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్టులే, ముట్టలే. మరి తెలంగాణ వచ్చినాక 3 ఏళ్లలో తెచ్చి నీళ్లు దుంకిపించినాం. మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? మరి ఇప్పుడు ఎట్లా వచ్చా? మరి ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చే మంత్రం ఎత్తే మాయ చెత్తే వచ్చినాయా? కష్టం చేస్తే పెయ్యి వంచితే మా ప్రజలకు నీళ్లు రావాలని గుండెల కోరిక ఉంటే ఇవాళ నీళ్లు వచ్చేసినాయి. కొల్లాపూర్లో కూడా 120,000 ఎకరాలు బారతా ఉంది, ఇంకా బారాలే. మీ హర్షవర్ధన్ అడుగుతా ఉన్నాను అన్నాను, ఇంకా ఓ హై లెవెల్ కెనాల్ కావాలని ఇది కావాలని అడుగుతా ఉన్నాడు, ఇంకా కూడా అవుతుంది. మొన్ననే నేను వచ్చి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన దాన్ని బ్రహ్మాండమైన పద్ధతిలో పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి అన్నం పెట్టే ప్రాజెక్టు మొన్న నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఒకసారి అది వచ్చిందంటే ఈ జిల్లా అంతా కూడా బంగారు తునుకైపోతుంది. పాత మహబూబ్నగర్ మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు వారుతాయి. బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు. గంజి కేంద్రాలు కాదు, మనకు గంజి కేంద్రాలు పెట్టడు కాదు. ఎవడన్నా బిచ్చం ఎత్తుకొని వస్తే మనమే గంజి పోసే పరిస్థితిలో ఉంటాం. నేను రెండు పాలమూర్లు చూసిన ఉద్యమం కోసం తిరిగినప్పుడు ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. జయశంకర్ సార్ అని మనతో పాటు ఉద్యమం చేస్తాను పెద్ద మనిషి ఉండే, మేము ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాం. కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువ దరిద్రం పాలమూరులోనే ఉన్నది. ఆ పాలమూరు బాగుపడానంటే మీకు బాగా అర్థం కావాలి. అందుకోసం నువ్వు మహబూబ్నగర్ నుంచి ఎంపీ నిలబడమని చెప్పిండు, నేను నిలబడ్డా. మీరు ఎంతో ప్రేమతో నానని మీరు నన్ను గెలిపించినారు. మహబూబ్నగర్ దక్కిన గౌరవం ఏంటంటే నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే
మనం తెలంగాణ సాధించినం. ఏనాటికైనా అది నా గుండెలలో ఉంటుంది. ఆ రోజే వచ్చింది ఇక్కడ నేను ఎంపీగా ఉన్నప్పుడే. ఆ ఎంపీగా ఉండే టైంలో కొంత ఇతర టైంలో కొంత ఉద్యమ టైంలో కొంత మిత్రులు నిరంజన్ రెడ్డి గారు నేను ఇంకా కొంత మిత్రులు కలిసి చాలా తిరిగినాం. ఇంతకుముందే నేను ఆలంపూర్లో కూడా చెప్పిన జోగులంబటు గద్వాల నేను పాదయాత్ర కూడా చేసిన ఇక్కడ ఆర్డీఎస్ మీద అన్యాయం జరుగుతూ ఉంటే అన్నీ ఆ రోజే స్టడీ చేసి ఎట్లయితే నీళ్ళు రావాలి ఎట్లా బాగుపడాలని ఆలోచన చేసినాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇవన్నీ మీకు ఆలోచిస్తే అర్థమైతే నేను చెప్పినవి ఒక్కటి కూడా దీనిలో తప్పులేదు. నేను రాజకీయం కోసం చెప్తలేను. ఇది రాజకీయం కాదు, తెలంగాణ బతుకు తెరువు మాట నేను చెప్పేది. జీవన మరణ సమస్య, మనం బతకన్నా సావన్నా అనే సమస్య. కాబట్టి మీరందరూ దయచేసి తీవ్రంగా ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత జిఆర్ రెడ్డి గారని మన రాష్ట్రం ఆయన హుజూరాబాద్ ఆయన ఆర్థిక శాస్త్రవేత్త ఉంటే ఆయనను బీఆర్ నుంచి రప్పించుకొని బాగా చర్చలు జరిపి ఒక మార్గం వేసుకున్నాం. ఏం తొవ్వబట్టాలి ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలని. ఒకటి 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 సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటి పేద సాధనలు ఆదుకోవాలని నిర్ణయం చేసినాం. పెన్షన్లు 200 రూపాయలు మన ముఖాన కొట్టింది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. నేను అడిగిన 2014లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం. నేను అడిగిన ఎందుకయా పెన్షన్ ఎందుకు ఇస్తాం మనం అని అడిగిన. అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి అని మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు. సమాజంలో కొందరు అనుకోకుండా విధివంచితులు అవుతారు. కొంతమంది భర్త బొని లేని స్త్రీలు ఉండవచ్చు, కొంతమంది ఒంటరి మహిళలు ఉండవచ్చు, కొంతమంది ముసల్మాన్లు అయితే వాళ్ళకు చూసేవాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు. ఇలా బాగున్నాం దేవుని దయ వల్ల రేపు పొద్దున ఒక యాక్సిడెంట్ అయితే కాల్ చేయిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధివంచితులు ఉంటారో సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే వాళ్ళని కాపాడాలి, మానవీయ కోణంలో ఆదుకోవాలి. అంటే మీరు ఏం కోరుతున్నారో అని అడిగింది. నేను చెప్పిన ఎవరైతే విధివంచితులు ఉన్నారో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం పెన్షన్ ఇస్తే దానికి అర్థం ఉండాలి. కనీసం 2 పూటలు పప్పో పులుసో తిని వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా బతికేటట్టు ఉండాలి అని చెప్పిన నేను. అప్పుడు అధికారులు లెక్కలు తీసిన చింతపండుకింత ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదోళ్ళదే కుసరన్నా ఒక 1000 రూపాయలు పెట్టమన్నాం. మొట్టమొదటి 1000 రూపాయలు చేసినాం, సంపద పెరిగినాక 2000 రూపాయలు చేసుకున్నాం, రేపు 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం పెన్షన్లను. అంటే వందలలో ఉన్నటువంటి 70 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం, మీ అందరికి తెలుసు. ఆ తదనంతరం సంక్షేమం తర్వాత రైతుల గురించి ఆలోచన చేసినాం. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినాం. అగా మేఘాల మీద ఆ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే అప్పుడు హరీష్ రావని నీళ్ల మంత్రి ఉండే, ఇదే నిరంజన్ రెడ్డి ఆ నీళ్ల మంత్రి కాలువల పుంట తిరిగి ఆ కాలువల పుంటనే పన్నరు 2-3 రాత్రులు వట్టిగా రాలే నీళ్లు, తమాషా గురికొచ్చినాయి, వాడంత రవే వచ్చినాయి ఆ నీళ్లు. తెల్లందాకా పొద్దాకా కాలువల పుంట తిరిగి పండుకొని ఆ ఇంజనీర్లతో తిరిగి తండ్రాడితే ఒక 2-2.5 నెలల్లో 3 నెలల్లో నీళ్లు తీసుకురాగలిగినాం. ఇప్పుడు ఇంకా పెంచుకుంటా ఉన్నాం, నీళ్లు తెచ్చినాం. కాలువల ద్వారా వచ్చే నీళ్లకు భారతదేశం మొత్తంలో పన్నులు వసూలు చేస్తారు. ఇక్కడ నేనేమో రద్దు చేసిన పాత బకాయిలుంటే కూడా మాఫీ చేసినాం. అట్లనే ఇలా మీకు కలువ గుర్తి కానీ ఇంకోటి కానీ బీమా కానీ వచ్చే నీళ్ళకు మీకు ట్యాక్స్ లేదు, పన్ను లేదు. ఇది ఒకటి. రెండవది కరెంటు మీద ఆధారపడ్డ బతుకులు కూడా ఉన్నాయి. కాబట్టి 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఇస్తా ఉన్నాం. అట్లనే పెట్టుబడికి మళ్ళీ సాహుకారుల దగ్గర వడ్డీలకు పోవద్దు, రైతులు అప్రపాలు కావద్దని రైతు బంధు స్టార్ట్ చేసినాం. రైతు బంధు అని ఎప్పుడైనా నిన్నమా కలవా? గవర్నమెంట్ రైతులకు డబ్బులు ఇస్తాయని అనుకున్నామా? కాంగ్రెస్ రాజ్యంలో ఏకన్నాన్ని ఇచ్చిండ్రా? మనం బ్యాంక్ అప్పులు కట్టకపోతే మన తలుపులు వీక్కపోయినారు కానీ రూపాయి ఇచ్చిండ్రా మనకు? మరి రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్, రైతు బంధు ఇచ్చేదే బీఆర్ఎస్. రైతు బంధు ఇచ్చినాం, డబ్బని ఇవ్వలన్న రైతు అదృశ్యం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు పంపిస్తూ ఉన్నాం. దినవారం వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి. అట్లనే రైతులు పండించే పంట
మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. మీరు అమ్ముకునేది అమ్ముకుంటున్నారు, మీకు ధర గిట్టితే లేకపోతే ప్రభుత్వమే కొంటా ఉంది, కనీసం మద్దతు ధర చెల్లిస్తూ ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలోంచి పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే వ్యవసాయం నిలబడుతుంది. మరి అలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు, మాజీ పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారికి ఏం పని లేదు, ప్రజలు కట్టే పన్నులు రైతు బంధించి వేస్ట్ చేస్తాడని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా? రైతు బంధు వేస్టా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉన్నానా? ఉన్నానా? రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇలా 10,000 ఉంది కదా ఎకరానికి, ఏడాదికి అది 16,000 అవుతుంది. మీరు సపర్లు కొట్టడు కాదు, 16,000 ఎప్పుడైతుంది? హర్షవర్ధన్ రెడ్డి గెలితే అవుతుంది, అంతే కదా. రేపు రైతులకు 16,000 రైతు బంధు రావా అనంటే ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి గెలవాలి గ్యారంటీగా. వేరే వాళ్ళు గెలితే ఏమవుతుంది? వేరే వాళ్ళు గెలితే ఏమవుతుంది? మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయినట్టు అవుతుంది, అంతేనా? మాట్లాడతారు, మొత్తగా మాట్లాడతారు, అడ్డమైన కథలన్నీ చెప్తారు. 50 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేయలే, ఏ పేద సాధన పట్టించుకోలే, రైతుల గోస చూడలే, బొంబాయి పోయినట్టు చేసినారు. వాళ్ళు మంచిగా ఎయిర్ కండిషన్లలో ఉన్నారు, ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారు. అందుకే మీరందరూ చర్చ పెట్టాలి, మనమందరం మాట్లాడుకున్నాడు కాదు. ఈ విషయాలు గ్రామాలలో మీరు చర్చ పెట్టాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రైతులను ఆదుకున్నాం, పేద ప్రజలను ఆదుకున్నాం, సంక్షేమం చేసినాం. ఇలా వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కరెంటు 24 గంటలు వేస్ట్కి ఇస్తాడు కేసీఆర్, 3 గంటలు ఇస్తే చాలు ఉంటుండు పిసీసీ అధ్యక్షుడు. 3 గంటల కరెంటు చాలుతుందా? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని? 24 గంటలు ఉండాలి. 24 గంటలు కరెంటు ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవడం దయచేసి. ఇక టీవీలో అలా దిగినరా బాబు, టీవీ కెమెరాలు అలా దింపురి. 24 గంటలు ఉండాలి కదా. ఇవాళ మరి 3 గంటలు ఇస్తే ఎట్లా చాలుతుందా అని అడిగినాం. 3 గంటలు ఇస్తే ఎట్లా సరిపోతుంది? ఇవ్వడానికి పని లేదు. 3 గంటలు ఇస్తే ఎట్లా సరిపోతుంది? చాలది. పిసిసి అధ్యక్షుడు ఇదే జిల్లాలో పుట్టిండు, ఆయన చెప్తుండు 10 HP మోటార్ పెట్టుకున్నాడు రైతులు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? ఎక్కువకి ఎక్కువ 3 HP 5 HP ఉంటుంది. మరి ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. రైతులు కష్టపడి వేసుకున్నాయి. ఈ 30 లక్షల పంపు సెట్లు మారానంటే 30,000 కోట్ల రూపాయలు కావాలి. మరి ఎవడి ఇవ్వాలి డబ్బులు? ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? అంటే దీని అర్థమేంది? 10 ఏళ్ళ మనం తన్లాడి ఒక తువ్వకి తెచ్చిన తెలంగాణ మళ్ళా ఎడారి చేయబోతా ఉన్నారు వీళ్ళు. మీరు ఆలోచన. అందుకే నేను చెప్పేది ఇది ఓట్ల పంచాంగమే కాదు, తెలంగాణ బతుకుదెరువు పంచాంగం. ఈ ఢిల్లీకి వెళ్ళొచ్చే కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి మన బతుకుదెరువు వానికి ఎందుకు ఉంటుంది ప్రేమ? ఇప్పుడు ఎవరు అన్నాడట మంచిగా అన్ని వంటలు చేయండి, యాలకొచ్చి నేను వడ్డన చేస్తానడట, మీరు అన్ని చేస్తే నేను వడ్డిస్తానడట. 10 ఏళ్ళ తిప్పలబడి నానా కష్టాలు పడి పేదలను కాపాడి రైతులను కాపాడి ఇలా తెలంగాణ దరికొత్తే మళ్ళీ ఈ ఢిల్లీ గద్దలన్నీ వాళ్తూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్. ఇంకోటి బీజేపీ ఉన్నది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్ అన్నాడు. నేను చెప్పిన నేను సత్యన పెట్టా అని చెప్పిన, పెట్టకపోతే 5,000 కోట్లు నీ బడ్జెట్ కోసేస్తానని కోసేసుకోదని పెట్టాన. 25,000 కోట్లు మన తెలంగాణకు వచ్చే డబ్బులు ఆపిండు ఈ నరేంద్ర మోడీ. ఒకటే కారణం మీద నువ్వు రైతుల బాయిల కాడ మోటార్లకు మీటర్లు పెడతలేవు, అందుకోసం ఈ డబ్బు ఆపుతున్నాను ఆపిండు. ఈ బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓటాడుతుంది మనం?
దయచేసి ఆలోచన చేయాలి. ఇవన్నీ బట్టి ముచ్చట్లు కావు, నవ్వులాట కాదు. మరి మీటర్ పెడితే ఏమవుతుంది? ముక్కు విండి బిల్లు వసూలు చేయాలి. అంటే మేము వ్యవసాయం చేయొద్దు. ఇంకా డేంజర్.